వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డివిజన్లో ముదిరాజ్ కులస్తులు ఏర్పాటు చేసిన సభలో టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ హాజరయ్యారు. ఈ సభకు ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆమె గోల్డ్ పెట్టి బిడ్డ పెళ్లి చేసుకోమని ఇక్కడన్నా ఎక్కడన్నా జరిగిందా? ఎందుకు చేయలే? వ్యవసాయ రంగాన్ని ముంచారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నావు. మీరు ఓట్లు అడిగేటప్పుడు, మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ ప్రతిపక్షాలు చెప్పాలి, మేము జాక్ లో ఆ రోజున దీని కొరకు వెళ్లిపోయినాం అనేటువంటి వాళ్ళు ఆ జాక్ నాయకుని ఇవాళ కోదండ రామంతు తీసుకొచ్చి ఆ కూటమిలో ఆ కుప్పట్లో కాలబెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమమో మీరు ఒకసారి ఆలోచించండి. మీకందరికీ తెలుసు, గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మీరు ఎక్కడ ర్యాలీలు పెట్టినా ఆ ర్యాలీలకు నేను హాజరైనా. ఒకే రోజు ఇక్కడ ర్యాలీ, ముడుగులో ర్యాలీ, ఒక్కొక్క రోజు మన జిల్లాలో 2-3 మండలాల్లో కూడా ర్యాలీలు జరిగినాయి. ముదిరాజు బిడ్డలంతా కూడా ఆ రోజు తెలంగాణ కండు వేసుకుని తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డారు. మన తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడమే కాదు, అనేక మంది మన ముదిరాజు బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు కూడా చేసినారు. అట్లా ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడులో పోలీసుకి ఇష్టం ముదిరాజ్ తొలి అమరుడు అనేది ఈ మాట సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యింది, ఆయనకి జీతభత్యాలు వస్తాయి, పోలీసుగా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కావాలి. ఆ రోజు శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఆత్మహుతికి పాల్పడితే తమ్ముడు మీలాంటి వాళ్ళు చనిపోవద్దు, మా లాంటి వాళ్ళం చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, మీరు పోరాడండి అని చెప్పి ఆయన మరీ ఆయన సూసైడ్ నోట్ రాసి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని December 1st నాడు చనిపోయిన మొదటి బిడ్డ పోలీసుకి ఇష్టం ముదిరాజ్ అనే మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అతడే కాదు, 56 మంది ముదిరాజ్ బిడ్డలు ఈ తెలంగాణ ఉద్యమ కాలంలో ఆత్మాహుతి గావించుకున్నారు.